పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీలోని పూసాల గ్రామంలో తీగల నరసయ్య అనే వృద్ధుణ్ణి అతని కుమారుడు తీగల రాజేశం బండరాయితో తలపై మోదడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. జూలపల్లి మండలం పూసాల గ్రామంలోని ఐకేపీ వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం ఆరబెట్టుటకు వచ్చిన నరసయ్యను కుమారుడు రాజేశం హత్య చేశారు. దీంతో పూసాల గ్రామంలో విషాద చాయాలనుకున్నాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సుల్తానాబాద్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీగలంజలి పొద్దున్న వడ్ల కోసం మా మామయ్య అక్కడ అసలు నిన్నమున్న వర్షం మబ్బులాగా ఉంది కదా, అయితే అటున్న వడ్లు ఇక్కడ పోతామని చెప్పేసి మామయ్య పొద్దున అన్నాడు. పెద్ద బావని అన్న తర్వాత ఆయన పెద్ద బావ అన్నాడు కదా సరిపోదాము అన్నారు సార్. అన్న తర్వాత నేను కూడా వచ్చిన మామయ్య పాదాలు కట్టుకొని ఫస్ట్ వచ్చిండు. నేను అన్నం తినేసి తట్టలు కట్టుకొని వచ్చిన సార్. వచ్చిన తర్వాత ఒక నాలుగైదు తట్టలు పోసిన సార్. నేను పోసిన తర్వాత నువ్వు పోతవా పోయామని మా పెద్ద బావని అన్నాడు. అన్న తర్వాత ఆయన పోతవా పోయామన్న తర్వాత సపరేట్గా ఉన్నాడు సార్. ఏ సార్ ఆమె సైకిల్ తాను గుంజుకున్నాడు సార్. గుంజుకున్న తర్వాత పెద్ద చిన్న బండి సార్, ఇటుక బండి అంట గట్లు ఉంటుంది సార్, దాన్ని పట్టుకొని వచ్చి ఇట్లా కొట్టిండు ఫస్ట్. కొట్టిన తర్వాత కొట్టి ఇట్లా నడుచుకుంటూ పోతే పోతాను అనుకున్నాను సార్. పెద్ద బండ తెచ్చి కింద పడ్డాడు ఫస్ట్, బండతో కొట్టినాక కింద పడ్డ తర్వాత ఆయన పెద్ద బండ తెచ్చి తలకి అక్కడ సార్ మీద చిన్న మీద బయటకు ఏం పని చేయడు సార్. తినుకుంటూ ఉన్నాడు సార్. ఏం ఆయన ఎవరు కూడా ఏమన్నారు సార్. ఇక తినుకుంటున్నాడు పొలం కడిగి రమ్మని కూడా రాడు సార్. ఇంటికన్నా తినుకుంటున్నాయని ఏం వాక్ కూడా ఎక్కువ వేయడు. మరి ఇవాళ ఇక్కడికి ఎందుకు వచ్చినాం? వడ్ల కోసం మామయ్య రమ్మన్న తర్వాత వచ్చిండు. సార్ నేను వచ్చిన సొంత అటు నేర్పుతామని వచ్చిర్రట నేను ఎండ పోతామని అయితే ఇక తినుకుంటా అంటావా అని ఈయన తిట్టిండట. తిట్టిను ఇక సార్ ఇక ఆడే ఉన్నాడు అయితే ఈ సైకిల్ అది సైకిల్ తాళం చేయి తీసుకొచ్చుకున్నాడు అటు ఊక ఊక తాళం చేయి గుంజుకుంటాను అని వచ్చి బండ పెట్టి చంపిండట. కోపం ఎక్కువ బాగా. ఎంతమంది పిల్లలు మీకు? మీరు ఎన్ని సంవత్సరాలు అయితే ఇక్కడికి వచ్చి పూసాలకు వచ్చి? మీ ప్రాపర్ ఎక్కడ ఊరు? మేనే ఇదే వ్యవసాయం చేస్తాడా వేరే ఏమైనా పనులు అమ్ముతాడా? ఒకసారి ఖాళీ వచ్చింది పోతాడు వస్తాడు వాడానికి పోయి కొట్లాటలు పెట్టుకొని పాన తీసుకుంటాం.